दिल्ली जगह तीर अभी चाड़ी पसदा पसपताड़ना पापिष्ट गोड़ पड़कुड़ेमो राजा मीद हत्यके राजा चुट पोल पक् सुमति बाध्यता चलू अतगार अपचे जो ऊरकटा माधवराव एपड़ कुरुक्षेत्र इप्पुड राजा एं चेस्ताडु एं चेस्ताडु अम्मा नेनु ए क्षणान पट्टुपडतानु नाके तेलियदु ई लोगा ना चेल्लेलु पेळ्ळि जरगालि अंदुके रेपु उदयं 10 गंटलकि नी मुंदे आ पेळ्ळि चेयदलुचुकुन्नानु ई शुभ कार्यं ए विधवल अड्डु लेकुंडा जरिपिंचेला आशीर्वदिंचु तल्लि रेपु उदयं 10 गंटलकि ఇంతకుముందే స్వామివారి కళ్యాణం జరిగిందని మనవి చేస్తున్నా ఆ మాస్టర్కి సుమతికి రాజా ఇక్కడ పెళ్లి జరిపించలేదా లేదే శివుడికి పార్వతికి సుబ్రహ్మణ్య గారి వివాహం జరిపించారు ఇదిగో విభూది మాధవరావు అన్నయ్యకి అసలు తెలియకూడదు మా గురించి తెలిసి కూడా మాతోనే అబద్ధం చెప్పి ఆటలాడుతున్నావా ఆయన చెప్పినంతా నిజానండి చెల్లగారు పొద్దు నుంచి కనిపించలేదు రాజాగారు గుడి దగ్గర పెళ్లి ఏర్పాటు చేస్తున్నారండి ఎంత జరిగాక కూడా వాడు రెచ్చిపోతున్నాడు ఈ పెళ్లి జరిగితే మన తల తెగినట్టే వాళ్ళ సంగతి తేల్చేయాలి మాస్టర్ సంగతి నేను చూస్తాను గుడి దగ్గర పెళ్ళి ఆపేపన్ నువ్వు చూడు ఒకవేళ ఆ పెళ్లి జరిగితే ఆ పసు పట్టలోనే వాళ్ళిద్దరిని నరికాయి చెల్లెళ్ళని కూడా ఆలోచించకు వాళ్ళ చావు నీ చేతిలో అయితే ఆ కేసు నేను చూస్తాను నా చేతిలో అయితే కేసు నువ్వు చూడు ఏంటి మాస్టర్ ఇంకా రాలేదు వచ్చేస్తానన్నాడు అన్నయ్య నేను రెడీ తీసుకొస్తాను వద్దండి మీరెళ్ళడం మంచిది కాదు అవునయ్యా తమ్ముడు ఎంతాడుగా నాకే పర్వాలేదు ఇక్కడ అన్ని ఏర్పాట్లు మీరు చూసుకోండి నేను రెడీ తీసుకొస్తాను Thank you.
चुटू पोल ब्रतकुन विरोधन कावचु का मुदे ना वालेवर अनाथ का चावनी मन वेंटने गुड़ दग्गरिकि नेनु हास्पिटल्लो जॉइन चेसि वच्चेस्तानु अवतलचे तौंद अत्य बतकुटे आनंद अन्न्य बागे पक्न इंत धैर्य बाबूर ऊर ना चल तो पंपस्ता माटा अलागे भार्य तो मिम्मेल पंपना वैंने आलस्य तम चूँ Hey!
తీసుకున్నాం అది చాలు మా చావు తోగానే కురక్షేత్ర ఆగదు అనుకుంటే మీరెవరు చావనక్కర్లేదు మమ్మల్ని చంపండి రండి చంపనయ్యా ఎగిరింది కలవాల్సిన వాళ్ళు కలిశారు కనుక జరిగిన అసల కథ చెప్తున్నాను రాజాని జైలుకు పంపడానికి రాధను చంపించింది ఆ ఎలుగుబంటి ఎస్ఐ గాడు ఆ శవాన రాజా తోటలో మమ్మల్ని కప్పెట్టమన్నాడు కప్పెట్టాం డబ్బులు ఇస్తా అన్నాడు ఇవ్వకుండా పైకి పోయాడు అంటే మేము లోపల పోతున్నాం ఇక మేము బయటికి రాహం 302 ఇలా ఉండాల్సిన వాడిని అలా ఉండాలనుకుంటే ఎలా అందుకే మేము ఇద్దరం ఇవాళ నుంచి అవునరా అసలు జాంగ్రీ ఎవడ పెట్టమన్నారా చెప్పండి ఆపండి ఏంటిది పంచాయతీ దానికి పెద్దోళ్ళు ఉన్నారు మీరెందుకు లేవండి మీరు రండి రామయ్య కూర్చోండి మీ పంచాయతీ మీకు అప్పచెప్పాం ముగ్గురు అంటే 9 మంది మళ్ళీ సంవత్సరానికి 18 మంది మొత్తం వేలు జనాభా ఇలా అయితే మరో దేశం అయిపోతుంది